భారత్ లో సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అవుతాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత్ లో సోషల్ మీడియాపై నిబంధనల కత్తి వేలాడుతోంది. దిగ్గజ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లపై కేంద్రం చర్యలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా కట్టడికి 7 ఫిబ్రవరి 25న కేంద్రం కొత్త నియమావళిని రూపొందించింది. ఆ మార్గదర్శకాల్లో సూచించిన విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలకు, ఓటీటీలకు 25 దాకా సమయం ఇచ్చింది. ఈ రూల్స్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే ఈ గడువు ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది. ఒకవేళ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలు కొత్త నియమ నిబంధనల్ని అంగీకరించకపోతే నిషేధం తప్పేలా లేదు. అలాగే ఓటీటీ, డిజిటల్ న్యూస్ మాధ్యమాలకు సంబంధించిన సమాచారం వెల్లడించాలని కేంద్రం గతంలోనే ఆదేశాలిచ్చింది. ఓటీటీ మాధ్యమాల్లో 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి చెప్పకపోయినా వాటి సమాచారాన్ని మాత్రం ఇవ్వాలని కేంద్రం చెప్పింది. కేంద్ర నియమావళి ప్రకారం అన్ని రకాల సామాజిక మాధ్యమాలు తమ తమ ప్లాట్ఫామ్లపై పోస్ట్ అయ్యే సమాచారం విషయంలో అత్యంత జాగరూకతతో ఉండాలి. అలాగే వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఒక అధికారిని నియమించాలని, ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారి ఆ విషయాన్ని వారికి తెలియజేయడంతో పాటు 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని కేంద్రం తెలిపింది. సోషల్ మీడియా సంస్థలు నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూడడం కోసం చీఫ్ కంప్లైంట్స్ అధికారిని నియమించాలని కూడా కేంద్రం నిబంధనల్లో పొందుపరిచింది. ఫిర్యాదుల పరిష్కారం కోసం రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని నియమించాలని, వీరంతా భారత్లో నివసించేవారై ఉండాలని సూచించింది. ఇలాంటి మరికొన్ని నిబంధనలు కూడా కేంద్రం విధించింది. కానీ ఆ నిబంధనల ప్రకారం భారతదేశానికి చెందిన ఒక్క కు సంస్థ తప్ప మిగతా ప్రముఖ సామాజిక మాధ్యమాలు అలాంటి అధికారులను నియమించలేదు. ఈ నిబంధనల అమలుకు ప్రభుత్వం 3 నెలల సమయం ఇచ్చినా చర్యలు చేపట్టలేదు. అయితే ఇచ్చిన గడువు ముగుస్తుండడంతో ఆయా సంస్థలపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.